నేను పైసలు వంచా మందు వంచా ఓట్లు వేయాలి కేటీఆర్ మాటకు మేము కట్టుబడి ఉన్నాం సవాళ్లు మేము స్వీకరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చంద్రశేఖర్ రావు నమ్మిన యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్దామా నాంపల్లి దర్గాలో ఒట్టేసి మాట్లాడదామా లేకపోతే మెదక్ చర్చిలో ఒట్టేదామా టోటల్ కాంగ్రెస్ పార్టీ 119 మంది అభ్యర్థులను తీసుకొచ్చి నేను ఒట్టేపిస్తా మేము పైసలు వంచాం మేము మందు వంచాం మేము కాంగ్రెస్ గతంలో చేసిన 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ముందలబెట్టి 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు ఏమ అభివృద్ధి చేస్తాం మేము ఓట్లు అడుగుతాం 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి పైసలు వంచకుట మందు వంచకుట ఓట్లు అడిగే ధైర్యము మీకు ఉందా ఉంటే మీ అభ్యర్థులను అందర్ని తీసుకొని రమ్మని నేను సవాల్ విసురుతున్నా మన సిరిసిల్లల కేటీఆర్ ఏ మాట్లాడిండిది నేను మందు వంచా పైసలు వంచా మీరు నన్ను గెలిపించాలి చేసిన అభివృద్ధి కొడుకు చెప్పిన మాటను చంద్రశేఖర్ రావు సవాల్గా స్వీకరించి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది పైసలు వంచం మందు వంచం చిత్తశుద్ధితోని మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మనం చేయబోయే సంక్షేమం మనం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ముందలబెట్టి ప్రజల దగ్గర ఓటు అడుగుదాం చంద్రశేఖర్ రావు ఇయాల నీ అభ్యర్థులను ప్రకటించినావు కదా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నా రా ఏది కాకపోతే అమరవీరుల స్తూపం దగ్గరికి పోదాం ఇవాళ నమస్తే తెలంగాణలో ఫోటో చూడండి ఎంత బలుపు చంద్రశేఖర్ రావుకు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని నించోబెట్టి ఒంగోబెట్టి మాట్లాడుతున్న కూర్చోడానికి కుర్చీ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని నించోబెట్టి మాట్లాడుతున్నాడు ఎంత బలుపు చంద్రశేఖర్ రావుకు మీరు ఇవాళ నమస్తే తెలంగాణ ఒక ఫోటో వేసారు మీరు చూడండి వాళ్ళ కొడుకు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తును లేచి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కన్న తల్లిని నించోబెట్టి అవమానించండు నిన్న సూర్యాపేటలా వాళ్ళో వీళ్ళో చెప్తే కదా ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ చూడండి మిత్రులారా తెలంగాణ సమాజానికి అంతా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకొని రాష్ట్రం సాధించిన శ్రీకాంతాచారి కుటుంబానికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చు రాజ్యసభ ఇవ్వకపోవచ్చు పదవులు ఇవ్వకపోతే ఇవ్వకపోయి నువ్వు నించోబెట్టి ఆమె పాపం ఆ తల్లి వంగి చంద్రశేఖరరావు ముందల చేతులు కట్టుకొని వంగి బానిసలాగా వంగబెట్టి చంద్రశేఖరరావు మాట్లాడుతుంది నీ బాంచందోరానే ఆనాడు ఉండే అందుకే గద్దరన్న వాడిండు మీకు తెలుసు దొరేందురో దొర పీకుడేందురో అని ఇవాళ మళ్ళీ ఆనాటి రోజులు నిన్న సూర్యాపేటలో కళ్ళకు బండి యాదగిరి కట్టిండు చుట్టుముట్టు సూర్యాపేట నటనడమ నల్లగొండ కడతాంరో నీ గోరి అని ఏదైతే చెప్పిండో ఇవాళ అదే సూర్యాపేటలో శ్రీకాంతాచారి తల్లిని చంద్రశేఖరరావు అవమానించండు